హాయ్ ఫ్రెండ్స్ తంత్ర ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దామో అనన్య నాగళ్ళ సలోని ధనుష్ రఘుముద్రి వీళ్ళు మెయిన్ లీడ్స్ చేసినటువంటి ఈ మూవీ ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయింది ఇప్పుడైతే మనకు ఆహా ఓటీటీలో అయితే అవైలబిలిటీలే ఉంది టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ అయితే మనకు రన్ టైం ఉంటుందన్నమాట సో ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అవ్వక ముందు ఈ మూవీ టీము ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది ఎవరైతే ఎక్కువ భయపడుతూ ఉంటారో అంటే పిల్ల బచ్చాలు ఉంటారో వాళ్ళు మా మూవీని చూడొద్దండి వాళ్ళైతే మా మూవీని చూసి ఆ హారర్ని వీళ్ళు చూడలేరు అంత భయంకరంగా ఉంటుంది అనే విధంగా అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు మరి ఆ రేంజ్లో ఈ మూవీ అంత హారర్గా ఉందా అసలు మూవీ స్టోరీ ఏంటి మూవీ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అన్న డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు ఇస్తాను సో ఫ్రెండ్స్ బేసిక్గా మనకు తంత్ర మూవీ స్టోరీ లైన్ ఏంటి అంటే సో హీరో హీరోయిన్ చిన్నప్పటి నుంచి ఒకే ఊర్లో ఉంటారనమాట ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళతో పాటు వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉంటారన్నమాట సో ఇలా ఉండేటప్పుడు హీరోయిన్కి చిన్నప్పటి నుంచే ఒక ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట అది ఏంటి అంటే హీరోయిన్కి చిన్నప్పటి నుంచి ఊర్లో ఉన్న ఎవరైనా కూడా చనిపోయారంటే వాళ్ళు దయాల అయ్యి వాళ్ళ ఆత్మలు అనేటివి హీరోయిన్ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళతో మాట్లాడుతూ కూడా ఉంటాయి అనమాట సో ఇటువంటి ప్రాబ్లం అనేది హీరోయిన్కి ఉంటుంది అది ఎవరికి చెప్పదేమా కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయికి ఒకరు చేతబడి చేస్తారు ఆ చేతబడి చేసింది ఎవరు ఏంటి అని కనుక్కోవడం కోసం హీరో ఎంటర్ చేసి మొత్తం కనుక్కుంటాడు కనుక్కొని ఆ చేతబడి ఎవరు చేశారో వాళ్ళని చంపేస్తారనమాట ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ హీరోయిన్ పైన కూడా అదే విధంగా చేతబడి అనేది చేశారు ఏమో కూడా ఇప్పుడు నెక్స్ట్ పెద్ద ప్రాబ్లం రాబోతుంది అనేసి హీరో తెలుసుకుంటాడు అలా తెలుసుకున్న తర్వాత హీరో ఆ హీరోయిన్ని కాపాడడం కోసం ఏం చేశాడు అసలు హీరోయిన్ పైన నిజంగానే చేతబడి చేశారా లేకపోతే హీరోయినే అలా చేసిందా అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట బేసిక్గా స్టోరీ ఏంటి అంటే ఇందులో మంత్రాలు తంత్రాలు ఇటువంటివి అనమాట సో ఇవన్నీ కూడా మనకు మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీటిపైనే వెళ్తూ ఉంటుంది సో ఈ విధంగా మనకు మూవీ అనేది ఉంటుంది అనమాట స్టోరీ అనేది చెప్పుకోవాలనుకుంటే ఒక రివేంజ్ డ్రామా అనేసి అయితే చెప్పొచ్చు అనమాట హీరోయిన్ని ఎవరు ఏం చేశారు దానికోసం ఆమె ఎలా పగ తీర్చుకునింది అన్నదే మనకు మెయిన్ స్టోరీ సో మూవీ అయితే స్టోరీ ఇలా ఉంటుంది దీన్ని తీసిన విధానం గురించి మాట్లాడు మాట్లాడుకున్నట్ైతే డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీ పేపర్ పైన రాసుకున్నారు స్టోరీ రాసుకోవడానికి చాలా బాగుంది అలాగే ప్రజెంటేషన్లో కూడా మనకు అక్కడక్కడ చాలా చాలా బాగా అనిపిస్తుంది అలాగే స్టోరీ బేసిక్ తీసుకున్న లైన్ కూడా అందరికీ బాగా కనెక్ట్ అయ్యే ఒక మంచి స్టోరీ అనమాట ఈ మంత్రాలు తంత్రాలు చేతపళ్ళు ఇట్లాంటివన్నీ చాలా మందికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది వాటన్నిటి గురించి గురించి తెలుసుకోవాలనుకుంటుంటారు సో అటువంటి స్టోరీనే తీసుకున్నాడు దాన్ని ప్రజెంటే చేసే విధానంలో కూడా అక్కడక్కడ మాత్రం బాగా ఉంది కానీ ఎక్కువ దగ్గరలో మనకు స్లో నెరేషన్ వల్ల మనకు కొంచెం డిసప్పాయింట్ అనేసి అనిపిస్తుంది అనమాట సో ఆయన ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని ఇంకొంచెం బాగా చెప్పండొచ్చు ఈ డైరెక్టర్ కానీ అక్కడక్కడ మాత్రం కొన్ని పాయింట్స్ని బాగా ఎలివేట్ చేయగలిగారు కానీ మిగిలిన చోట్ల దాన్ని చేయలేకపోయారు అనమాట సో నెక్స్ట్ ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చూసుకుంటే హీరోయిన్గా చేసినటువంటి అనన్య నాగేళ్ళ ఇంకొక మంచి క్యారెక్టర్ వచ్చిందని చెప్పొచ్చు ఏం బాగానే చేసింది అలాగే హీరోగా చేసినటువంటి వ్యక్తి అతను కూడా చాలా న్యాచురల్గా అయితే చేశాడు నెక్స్ట్ సలోని గారు చాలా రోజుల తర్వాత కంబయకు ఇచ్చారు ఈ మూవీతో ఏం కూడా చాలా బాగా చేసింది నెక్స్ట్ ఎవరైతే ఈ మూవీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగానే చేశారనమాట అలాగే మూవీలో మనకు బ్యాక్గ్రౌండ్ స్కోరు బాగుంది అలాగే సాంగ్స్ కూడా బాగున్నాయి అలాగే కెమెరా వర్క్ కూడా చాలా చాలా బాగుందని చెప్పచ్చు సో ఓవరాల్గా మనకు మూవీలో అన్ని డిపార్ట్మెంట్స్ ఓకే బాగానే పనిచేసాయి కానీ వీళ్ళు ఇక్కడ చేసింది ఏంటి అంటే మూవీ రిలీజ్ ముందు ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో బచ్చాలు మా మూవీ చూడకూడదనే రేంజ్లో ఆ రేంజ్లో అయితే మూవీ లేదని చెప్పొచ్చు ఒకటి రెండు సీన్లు మాత్రం కొంచెం భయపెడతాయి మూవీ అంతా అయితే మనకు ఆ రేంజ్లో అయితే లేదని చెప్పొచ్చు సో అలాగే మనకు మూవీలో మనం ఇంకోటి మాట్లాడాల్సింది ఏంటి అంటే మూవీలో మనకు వీళ్ళు మొత్తం ఆరు ఎపిసోడ్స్ లాగా దీన్ని చూపించారనమాట అది ఎందుకు చూపించారు అనేది డైరెక్టర్ గారికి తెలియాలి దీన్ని డైరెక్ట్గా మూవీ చూపించేసి ఉండొచ్చు సో ఒక చిన్న ఎలివేషన్ కోసం దాన్ని అయితే ఆయన యూజ్ చేశారనిపించింది సో ఈ మంత్రాలు అవి ఏవైతే ఉంటాయో వీటి గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ చూస్తే వాళ్ళు బాగా నచ్చుతుంది సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే ఓటీటీలో ఉంది కాబట్టి ఒకసారి అయితే చూడొచ్చు నాకైతే మూవీ పర్లేదు అనిపించింది మీరు కూడా చూడండి మీకు కూడా ఓకే అనిపిస్తుంది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే మనం చూడలేమని చెప్పొచ్చు ఎందుకంటే కొన్ని అడల్ట్ సీన్స్ అలా అలాగే అడల్ట్ డైలాగ్స్ ఉంటాయి ఆల్రెడీ ఏ సర్టిఫికేట్ వాళ్ళే ఇచ్చేశారు కాబట్టి మీరు ఫ్యామిలీతో చూడకపోవడమే మంచిది సో అది ఫ్రెండ్స్ తంత్ర మూవీ రివ్యూ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మూవీ రివ్యూతో మీ ముందు మళ్ళీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్